పరకాల నాగారం జిల్లా హనుమకొండ. ఈ కళాశీరోల్లో ఇత్తనం నేను ఒక 10 ప్యాకెట్ తెచ్చిపెట్టి. ఏ నంబర్? ఇది 1807. 807. అయితే ఇది కళాశీరోల్లో అంత మునుపు నాకు పచ్చికాయ పెట్టేది నాకు మంచి. దాని గురించి అరే ఈ కంపెనీలా తయారు చేసారని నేను వేరే 50 ప్యాకెట్ తెచ్చిన, ఇవి 12 తెచ్చినామని తెచ్చిపెట్టాం. కొంత జాలు పట్టబోయింది, అది జాలు పట్టబోయింది. అలాకి వెళ్ళి 10 గుంటలు అంతా పోయింది, 20-25 గుంటలు అసలు అవుతుంది. ఇప్పుడు 7 క్వింటాలు అయింది, మళ్ళీ ఇప్పుడు 7 క్వింటాలు అవుతుంది, ఇంకో 7 క్వింటాలు అవుతుంది. ఒకసారి ఇప్పుడు కళ్ళం కదా బాగా అనిపించింది. మంచిగా పట్టు, పట్టుకోవాలి, నువ్వు కూడా పట్టుకో. మీ పేరు ఏం పేరు? ఎవరు మీది? మలక్పేట. మలక్పేట. మీరు ఇప్పుడు చేంజ్ చూసారు కదా రెగ్యులర్? ఎట్లా అనిపించింది రాజు అన్న? ఇప్పుడు మీరే వివిధ రకాల వైరస్ పరంగా క్రాప్ పరంగా దీనికి వైరస్ లేదు, భూమి జాలు పట్టింది. జాలు పట్టినా నేను అరే ఇదంతా పోతుంది అని అంత సచ్చి మళ్ళీ పుట్టింది. మనం పుట్టి మళ్ళీ ఇప్పుడు నాకు 25 గుంటలు పుట్టింది. 7 గుంటలు అనుకున్నా మళ్ళీ ఇది ఒక 7 గుంటలు అయితే మళ్ళీ ఒక 7 పచ్చికాయ ఇప్పుడు 7 గింటలు అంటే ఒక 21-22 గింటల మంద ఉన్నది. 25 గుంటల భూమి అవుతుంది. నాకు అది బాగా అనిపించింది, వేరే పెట్టినా కానీ అది నాకు మంచి అనిపించలేదు. ఇప్పుడు మీ మిగతా రైతు సోదరులకు నారం పర్కల నారంతో పాటు పర్కల ఏరియా రైతులతో పాటు ఇంకా మిగతా రైతు సోదరులకు మీ కలాష్ కంపెనీ 807 గురించి మీరు ఇచ్చే సలహా బా ఇది సలహా మంచి ఇత్తనమా? ఇది మంచి కంపెనీ, మంచి పేరు పోయింది. నాకు ఆ పేరు చెప్పాగానే అంతమంది పచ్చికాయ పెట్టేది 20 కింద అరే వీళ్ళు తయారు చేసారు అంటే నేను వెంటనే ఇది తీసుకున్నా. నేను ఒక 12 ప్యాకెట్ తీసుకున్నా. అంటే అసలు ఇంకో 2 ఎకరాలు పెడితే నేను వరకు మంచి అమ్ముకుందను, నాకు ధరచ్చు పైసలు. ఇప్పుడు మరి కింటకు రేట్ ఎట్లా పడుతుంది మార్కెట్ లో? పోయినప్పుడు ఏమైంది 30,000 మీద, మరొకసారి పోయినప్పుడు 26,000 అయింది. ఇది తక్కువ రేటు, ఇది దాని 100 కన్నా కొద్దిగా తక్కువ రేటు ఉంటుంది. 100 కంటే కొంచెం తక్కువ రేటు ఉంటుంది. 1,000 రూపాయలు 2,000 తక్కువ ఉంటుంది. 100 కంటే 2,000 తక్కువ ఉంటుంది. ఓకే సార్, నాకు అది ఇత్తనం పెట్టవలసింది. మంచి ఇటువంటి ఇత్తనాలు పెడితే రైతు అవుతారు, బాగుపడతారు కానీ లేకపోతే ఏదో పెడితే ఏదో అవుతుంది. పెట్టుకోవచ్చు అంటే రైతు పెట్టుకోవాల్సింది. సంతోషం. నేను అయితే ఇప్పుడు ఒక 30 ప్యాకెట్లకు అయితే డబ్బులు 30 ప్యాకెట్లకు కట్టినావా? ఆల్రెడీ కట్టినావు, అడ్వాన్స్ కట్టినావు. ఓకే సార్, థ్యాంక్ యూ.